ఈరోజు సోమవారం అండ్ సోమవారం జాదుగాళ్ళు జాదుగాళ్ళ నుంచి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ సద్దాం హుసేన్, భావన అండ్ వెంకీ. ఎలాంటి సందర్భాల్లో మనకి లేచి ప్లస్ పోవాలి అని అనిపిస్తుంది? పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, అది పాడు. పల్లవి ఏం చెప్తుందో విందాం. పల్లవి శ్రీముఖి అక్కతో డాన్స్ చేయకుంటే ఇడికెళ్ళి లేచిపోవాలనిపిస్తుంది. ఓ ముత్యాలమ్మ, ఓ ముల్పాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ. పల్లవి ఎవరన్నా పోయారా? ఊపేదమ్మా, ఊపేది డాన్స్ లా. మా అబ్బాయిలు చేస్తారు, అబ్బాయిలు ఎవర్రా? అబ్బాయిలు లేమన్నప్పుడు వెంకీ ఎందుకు లేచిండు? వాడు అబ్బాయి కాదు, వాడు దేవుడు. నెక్స్ట్ అడ స్టేజ్ లో రవాణా లేకపోతే లేచి వెళ్ళిపోతుంది. ఉన్నా కదా, ఎందుకు లేచినావు? నెక్స్ట్ హాయ్, దిస్ ఇస్ శివాని. శివాని ఒక్కసారి ఇలా చెప్పు, నా పేరు శివాని, నాకు కొంచెం మెంటల్. అది శివమణి. ఇక్కడ శివమణి నాగార్జున, ఇక్కడ శివాని శివాని. నెక్స్ట్ ఫోన్ నెంబర్ కొడుతా. 984. ఇప్పుడు నీకు ప్రకాష్ రాజ్ అనమాట, ఈ ప్రకాష్ రాజ్ చెప్పు నా పేరు. నా పేరు శివాని, నాకు కొంచెం ప్రకాష్ మాట్లాడి. ఇలాంటి సందర్భాల్లో నీకు లేచి వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా? లేచా ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు నువ్వు యాంకర్ రవి, ఓకే, మూసుకొని కూర్చోవాలి. పటాస్ పటాస్ ప్రోగ్రామ్ చూసామని టీవీ తిన్నప్పుడు మమ్మీ వచ్చి బలవంతంగా సీరియల్ చూపించేటప్పుడు లేచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు ట్రై, ఇక్కడ కూర్చో. ఇప్పుడు మీ మమ్మీ ఏమో వేరే సీరియల్ పెట్టింది, నువ్వు పట్టమని లేచి ఎట్లా వెళ్ళిపోతావు చూద్దాం. అత్తమ్మా ఎందుకత్తమ్మా ఈ రోజు నాకు కడుపులో అత్తమ్మా? మీరు అమ్మమ్మ కాబోతున్నారు అత్తమ్మా. అదేంటి నా కడుపులో పండుతుంటే? చూడే ఇప్పుడు ఇంట్రెస్టింగ్, ఇప్పుడు చూడు, కొడతారు చూడు, కొడతారు చూడు. మీతో ఎలా వేగాలో జియోగ్రఫీ చూస్తే సరిపోతుంది. మీరు చూస్తున్నారు జియోగ్రఫీ ఛానల్, ఇది చూడండి పెద్ద హిప్పోపోటమస్. ఏమో
ఫ్యాషన్ టీవీ న్యూస్. మీరు చూసారు కదా పంది, పంది బురదలో పడ్డది. ఆ పంది పేరు ఎవరు? అసలు అక్కడ ఏం జరుగుతుంది, పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి మీరు. ఇప్పుడు వాన వల్ల బురదలు ఎక్కువైనా బురదల పంది పడ్డదని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ వచ్చి చూస్తే అది పంది కాదు, శ్రీముఖి అని అంటున్నారండి. రవి గారు మీరు కొంచెం జాగ్రత్తగా. క్రికెట్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్. నెక్స్ట్ ఆన్సర్ చెప్పబోయే పేషెంట్ ఎవరు? క్లాస్ లో మ్యాథ్స్ క్లాస్ జరిగేటప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుంది. వాట్ ఇస్ 2 2 4 4 4 బస్ లో ట్రావెల్ చేసేటప్పుడు పక్కన కూర్చున్నప్పుడు ఎప్పుడు లేచిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు వెంకీ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు బస్ లో కూర్చున్నావు, అది బస్ సీట్. ఓకే, నువ్వు పక్కన క్యారెక్టర్ ఏమో మన వెంకీ, నువ్వు ఎలాంటి ఇబ్బందులు పడుతుంది చూద్దాం. బస్సు పోతుంది ఓకేనా? అంటే ఊగుతున్నారు బస్ లా, రెడీ. నువ్వు కూడా ఊగురా, బస్ పోతుంది. అరే అందరూ ఊగాలి, అందరు బస్ పోతుంది, అందరూ ఊగాలి. ఎవడా బస్ డ్రైవర్? ఎవరు? అన్ని సీట్లున్నాయి, రెండు పర్పులు వేయచ్చుగా. ఓకే, వెరీ గుడ్. సో వెంకీ మీరు చెప్పండి, ఎలాంటి సందర్భాల్లో మీరు లేచిపోవాలనుకుంటారు? ఇంట్రెస్టింగ్ క్లాస్ జరుగుతుంది. సూపర్, ఇంట్రెస్టింగ్ క్లాస్ జరుగుతుంటే. భావన నువ్వు చెప్తావు, బాగా పద్ధతిగా చెప్తావు. నువ్వు చెప్పు. ఇంత సతాయిస్తున్నాడు కదా, అందుకే లెట్స్ వెల్కమ్ విక్టరీ వెంకీ ఫస్ట్. ఇక్కడ అందరు స్టూడెంట్సే కదా, మీలా అనే ఒక అతను కూడా మా దగ్గర బెస్ట్ స్టూడెంట్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. సార్ అతను వెల్కమ్ చెప్దాం గట్టిగా. నువ్వు కూడా బెస్ట్ స్టూడెంట్ అవార్డు గెలుచుకోవడానికి ఇక్కడికి వచ్చావు కదా? అవునయ్యా. నీకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు కావాలి. ఓకే, దానికి కావాలంటే ఫస్ట్ కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. నీకు ఇంగ్లీష్ వచ్చా? మా ఫ్యామిలీనే ఇంగ్లీష్ ఫ్యామిలీ. ఇంగ్లీష్ ఫ్యామిలీ. మీ నాన్న పేరేంటి? లాఫింగ్. లాఫింగ్? మరి మీ అమ్మ పేరు? స్మైలింగ్. అబ్బు, నీ పేరు కిడ్డింగ్? కాదు, అది మా తమ్ముడు. మరి నీ పేరేంటో? జోకింగ్. బాగానే ఉందిలే జోకింగ్ అని. నీకు కొన్ని క్వశ్చన్లు ఇస్తాను, నువ్వు కరెక్ట్ సమాధానం చెప్తే నీకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇస్తావు. ఓకేనా? ఓకే ఓకే. ఫస్ట్ క్వశ్చన్, సన్ ముందా మూన్ ముందా? మూనే ముందు. ఎలాగా అంటే హనీమూన్ కి వెళ్తేనే కదా సన్ వచ్చేది. అలా కాదు. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒక్కతుంది. ఓకే, మీ గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు వెన్నెలను చూస్తే నీకు ఏమనిపిస్తుంది? సగం కొరికి పడేసిన అప్పడంలా అనిపిస్తుంది. మనిషిలో జీర్ణ వ్యవస్థ ఎలా జరుగుతుంది? కుడి చేయి నుండి మొదలై ఎడమ చేయి వరకు వెళ్తుంది. ఓకే, ఇలా కాదులే గానీ, ఇంతకీ మా స్టూడెంట్స్ అందరికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. స్టూడెంట్స్ అందరికి నచ్చే బుక్ ఏంటి? ఫేస్బుక్. అదేంటి అంటే మామూలు బుక్ అనుకో, ఎవడో రాస్తే మేం చదవాలి. ఓకే, మరి ఫేస్బుక్ అనుకో, మేం రాస్తే వేరెవడో చదువుతాడు. ఓహో, వెరీ గుడ్. ముఖ్యంగా ఎక్కువగా అమ్మాయిలు పాస్ అవుతుంటారు కదా, ఈ అబ్బాయిలు ఫెయిల్ అవుతుంటారు. అవును, అబ్బాయిలు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? అమ్మాయిల్ని చూడడం వల్ల. మరి అబ్బాయిలు పాస్ అవ్వాలంటే అమ్మాయిలు రాసే ఆన్సర్ షీట్ చూడాలి. జోకింగ్ జోకింగ్, ఒక ప్రశ్న అడగచ్చా నేను? అడగు. ఎలాంటి సందర్భాల్లో పక్కనుండి ముసుకేసి
కిందే తొక్కాలని అనిపిస్తుంది. ఇలా స్కిట్ చేసేటప్పుడు మధ్యలో అడ్డొస్తే నువ్వు బెస్ట్ స్టూడెంట్ అవ్వాలనుకుంటున్నావు, మరి రోజు హోమ్ వర్క్ చేస్తావా? అస్సలు చేయను. ఏ ఎందుకు, నేను హాస్టల్లో ఉంటా. ఒక కొన్ని సూక్తులు చెప్తాను, దానికి కరెక్ట్ సమాధానాలు చెప్తావా? ఓకే, చెడపాకు రా చెడేవు అంటే దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పు. నీలాంటి వాడే వచ్చి మా పటా స్టేజ్ మీద తప్పుడు జోకులు చెప్పడం. మొక్కై వంగనిది మానయ్య వంగునా, నువ్వు ఇప్పుడే కామెడీ చేయవు, ఇంకెప్పుడు చేస్తావు? ఓకే, కూసే మా గాడిద వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట, కామెడీ రాని నీకు శ్రీముఖ్ వచ్చి పుల్లలయ్యాడం. లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా. ఏంటి? ఏంటంటే కరెక్ట్ నన్ను చూడు. ఈ మనకు కనబడదు, ఈ మన చుట్టే ఉంటుంది, ఈ అది లేకపోతే మనం బతకలేము. ఈ ఏంటది? వైఫై. వైఫై కాదురా, గాలి. ఒకప్పుడు గాలి, ఇప్పుడు వైఫై. ఓహో, మరి మా వాళ్ళ కాకుండా మంచిగా స్టూడెంట్ అవ్వాలంటే బాగా కష్టపడుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ భావన. ఇక్కడ ఎవరెవరికి లవర్స్ ఉన్నారు చేతిలో? ఇక్కడ 90% అందరికి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, కానీ అందరు మేనేజ్ చేస్తారు. వీళ్ళని ఏమంటారు తెలుసా? మేనేజ్మెంట్ ఆఫ్ మసాఫియా. మసాఫియా అంటే ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు అన్న, ఈ రోజు ఇదే కంటెంట్. లవ్ లో ఉండి కూడా లవ్ లో ఉన్నావా అన్నప్పుడు ఎట్లా మేనేజ్ చేస్తారు? ఒరేయ్ నిజం చెప్పు, నువ్వు లవ్ లో ఉన్నావు కదా, అదే పోరు కదా, ఊకే ఫేస్బుక్ లో ఫటాఫట ఫోర్స్ లో పెడతా చూడు, అదే కదా, అదే ఇక్కడ, నేను ఇక్కడ. అయినా నువ్వు అనేది ఎట్లుంది తెలుసా? చింతకాయ చెట్టుకి ఆపిల్ పండు కాసింది అన్నట్టుంది. ఏం మాట్లాడుతున్నావు? ఆమె నాకు అడుడేందిరా అమ్మయ్యా. అయితే నీకు అడలేదమ్మమ్మ, అయితే నేను లైన్ వేసుకుంటారా? చెల్లెలైతేదిరా, నాకెట్లా చెల్లెలైతేదిరా, మయ్యకు నేను ఒక్కడనే కదా. అదే అమ్మాయిలు అనుకో, వస్తే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, చే బాయ్ ఫ్రెండ్. ఒరిజినాలిటీ బయటకు వచ్చే. నీకు బాయ్ ఫ్రెండ్ ఉండు కదా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సేమ్ రవి లాంటి కలర్, రవి లాంటి మీసాలు, రవి లాంటి హెయిర్, సారీ విగ్, రవి లాంటి హైట్, రవి లాంటి పొట్ట, రవి లాంటి అన్ని ఉన్నాయి, రవి లాంటి వెనక తట్ట. వాడు నువ్వు గర్ల్ ఫ్రెండ్స్ కదా, నన్ను మార్చినా ఆవిడ తేడా అన్నవా? బాడీ నువ్వు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కదా, అప్పుడు అమ్మాయి నేను, రవి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తూ నా బతుకు, వాడెందుకైతే నాకు బాయ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. వాడు ఏడ నీకు వాడేసిండో అని భయపడి చచ్చిపోయినా. ఆయన సూది నాకిస్తే నొప్పి నీకైనట్టు, నాకు వాడు బాయ్ ఫ్రెండ్ అంటే నీకు పోయే కాలమేందే? అది కాదే, నేను మనకి లైన్ వేస్తుందా? పెన్సిల్ తోట, పెన్ తోట రెండు కాదు, ఆవిడ వేసింది డ్రైనేజ్ లైన్. లవ్ లో ఉన్నప్పుడు ఫోన్ లో విపరీతమైన ఫీడింగ్ ఉంటది, నేమ్ ఫీడింగ్. ఎవరికి డౌట్ రాకుండా, సపోజ్ గర్ల్స్ అనుకో, గర్ల్స్ ఎలాంటి పేర్లు పెట్టుకుంటారంటే, రాజేష్ ఉండనుకో రాజేశ్వరి, మహేష్ ఉండనుకో మహేశ్వరి, రవి ఉండనుకో రవీనా, వెంకయ్య ఉన్నాడనుకో వెంకయ్యమ్మ. అదే అబ్బాయిలు అనుకో, ఐడియా, ఎయిర్టెల్. అది కొత్త గర్ల్ ఫ్రెండ్ అనుకో, జియో. పాత గర్ల్ ఫ్రెండ్ అనుకో, స్పామ్. పర్మనెంట్ గర్ల్ ఫ్రెండ్ అనుకో, కస్టమర్ కేర్, కస్టమర్ కేర్. రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఎవరికి తెలియదు వీళ్ళు రెస్టారెంట్ కి వెళ్ళిర్రు అని, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వెళ్ళినప్పుడు. ఇప్పుడు అప్పుడు మంచి యాక్టింగ్ నడుస్తుంటది, సడన్ గా మమ్మీ ఫోన్ చేయగానే ఇప్పుడు అసలు రూపం, ఒరేయ్ మా అమ్మ ఫోన్ వస్తుంది, ఫోన్ మూసుకొని కూర్చోను. హలో మమ్మీ. నేనా మమ్మీ? ఇదిగో మమ్మీ గుడికి వచ్చిన, ఇగో ఇప్పుడే. డార్లింగ్, డార్లింగ్ తినువే, ముద్దుతో నూట్లో. అత్తమ్మతో నేను మాట్లాడతాను. ఆ మమ్మీ, ఏంద్రా మమ్మీ, ఇంగో ఇంకో పూజారి గారు ఇబ్బంది పెడుతున్నారు. ఆ మేడం, సోడా కావాలన్నా ఏం కావాలా, వాటర్ కలుపుకుంటారా? మమ్మీ ఇక్కడ అత్తమ్మ గుళ్ళకి బిజపాలి వచ్చింది మమ్మీ.
ఆ శ్రీముఖి గుళ్ళ బిచ్చపల్లక్కున్నారా? నోర్ మై వాళ్ళు ఇంకా బాగుంటారు. లేట్ నైట్ షో స్టార్టింగ్ చేసుకున్నారా? దుప్పటి కప్పుకొని అమ్మాయిలు అయితే దుప్పటి కప్పుకొని వన్ అవుతుంది, టూ అవుతుంది, మూడు అయి మూడు గంటలు అవుతుంది. వీళ్ళు చాటింగ్ చేస్తేనే ఉంటారు, చేస్తేనే ఉంటారు. అప్పుడే మమ్మీ ఏయ్ ఏం చేస్తున్నావు, బిస్తర్లో నుంచి లైట్ ఎందుకు వస్తుంది అంటే నా కళ్ళు వెలుగుతోని ఇట్లా 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 ఇట్లా. అప్పుడు వాళ్ళు ఎట్లా కవర్ చేస్తారు తెలుసా? ఏం లేదు మమ్మీ, నీకు లైట్ వేస్తే డిస్టర్బెన్స్ అవుతుంది అని ఫోన్ లైట్ కింద చదువుకుంటున్నాం మమ్మీ. అమ్మాయి మూవీకి వెళ్ళినప్పుడు బాయ్ ఫ్రెండ్ తోటి పోతుంది కదా, అప్పుడు బయట చుట్టాలు చూసి నువ్వు రాఘవేంద్రరావు కూతురు కదా, ఏంటమ్మా మూవీకి వచ్చావా, ఈ అబ్బాయి ఎవరు ఎప్పుడు చూడలేదే, మా అన్నయ్య మా అన్నయ్య. మనందరికి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఒక సూపర్ డూపర్ వండర్ఫుల్ గెటప్ లో వస్తున్నాడంట. గెటప్ ఏంటో చూసేదాం. లెట్స్ కాల్ అపాన్ సద్దాం హుస్సేన్. చూసినావా దోహయారుద్దీన్ గెటప్? దోహజారుద్దీన్ కాదు, మొహమ్మద్ అజారుద్దీన్. ఆయన హజారా నేను దోహయారు పెట్టుకున్నా అన్నారు ఏమైనా. ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ ఉండేవి. అవును. అంటే ఏంది, ఒకవేళ వాడు అవుట్ కాకుంటే సచిన్ వరకు ఆడుతూనే ఉండాలి. తర్వాత 50 ఓవర్లు వచ్చినాయి, తర్వాత 20-20 వచ్చింది. కొన్నాళ్ళు పోతే ఎట్లా తెలుసా పిలుతారు? నువ్వు గెలిచినావు గో అన్నా. అందుకే నా కంటెంట్ ఏంటంటే పీపీఎల్. పీపీఎల్ లో ఎంత కామెడీ ఉంటారు అందరు. అది చేసి చూపిస్తా, ఫస్ట్ టాస్ ఇస్తారు కదా, టాస్ దగ్గర యా యువర్ బ్యాటింగ్, బ్యాటింగ్ దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ అయినా ఎట్లుంటది. వాళ్ళు కొంతమంది ఈగో బ్యాట్స్మెన్ ఉంటారు, వాళ్ళు ఎట్లుంటారు చేసి చూపిస్తా. అరే ఎవరో వీడ గుంతమైంది మొత్తం. వీడు ఆడేది ఏముండదు అన్న, వీడు ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఉంటది. వైడ్ వే బాలం కొడతాడు. ఓ ఓకే. బౌలింగ్ సెట్లు ఉంటాయి, టైప్స్ ఆఫ్ బౌలింగ్ అది చూపిస్తా. స్పిన్నర్స్ ఉంటారు అన్న. ఇట్లుంటా ఇవో స్పీడ్ బాల్ ఉంటుంది, ఆడేట్లెత్తాడు. ఇంకో బౌలర్ ఉంటాడన్నా, ఆడు బౌలింగ్ ఏనికి స్టేడియం ఉన్నాడు, స్టేడియం బయటికి పోతాడు. కమాన్ కమాన్ అలాగొచ్చేది కమాన్ ఒకటి నేను ఏమరా పట్టడం ఎట్లుంటారు అది చూద్దాం. కమాన్ క్యాచ్. క్యాచ్ పడితే ఓకే, మిస్ అయింది అనుకో అన్నట్టుంటుందా. మ్యాచ్ మొత్తం అయిపోయిందన్న, అయిపోయిన తర్వాత యాంకర్ ఉంటాడు. యాంకర్ ఎట్లుంటారు, లేడీ యాంకర్లు ఓ ఇంత హైట్ ఉంటారు, ఒక్కొక్కడు మనల్ని ఎట్లా కవర్ చేసుకుని మాట్లాడదు అది చూద్దాం అన్న. రవేణ ఒకసారి అన్న. Today we have witnessed a wonderful, wonderful match between India and Pakistan, and India have truly played well. And today we have the man of the match award, and that goes to Saddam Hussein. Hi Saddam. Hi. So how was the pitch? Pitch is again the name of the nice, well played. So how was it facing the Pakistani bowlers? Okkan face kuda manchi ledhu. Good point was your partnership with Virat Kohli. Yeah, so my point is very good, kotha point.
what is that? Talk in English, no? Okay, I'll watch my outer ring of the underwear company. And to give away the man of the award to Saddam Hussein, may I invite the beautiful, gorgeous anchor Srimukhi. Congratulations. How are you feeling about this? Yeah, I'm very feeling. What? Tell me, how do you feel when you hold the trophy in your hand? Yeah, holding very tightly. No. Say something to your fans. My fans are Ganga fan and. Okay, do you want all your members to also join the celebrations? My number 9160. No. No, do you want the other players to put the champagne? No, no, no. Another numbers block list. We are all one team. Yeah, we won! Okay, this is it for today. Mari, repeat country girl, yella chestaro chuddam. Chustune unani paras filter bindas. Bye, goodbye.